అండి, ఈరోజు నేను సేమియా గులాబ్ జామ్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా బాగుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను దానికోసము సేమియా ప్యాకెట్ గులాబ్ జామ్ 1 ప్యాకెట్ ఈ కప్పుతో పంచదార 1.5 కప్పు తీసుకున్నాను. చూపిస్తున్న విధంగా 1 కప్పు సేమియా తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి చక్కగా నెయ్యిలో వేపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమియా 1 కప్పు తీసుకున్నాం కదా, అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేసి దానిలో వాటర్ పోసి చక్కగా కలుపుకొని ముద్దలా చేసేసుకుందాము. కొన్ని వాటర్ అయితే సరిపోతాయి. వేసి చక్కగా, మళ్ళీ ఎక్కువ పోస్తే లూజ్ అయిపోతుంది పిండి, చక్కగా కలుపుకొని ముద్ద చేసి పెట్టుకుందాము. చేసి పెట్టుకున్న ముద్దని బాల్స్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో ఉంచేసుకుందాము. ఇవి అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మాడిపోతాయి. లేకపోతే చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న ప్లేట్లోనే పక్కన పెట్టేసుకుంటున్నాను. మొత్తం బాల్స్ అన్నీ రెడీ చేసేసుకొని చూపిస్తున్నాను కదా, అలా రెడీ అయిపోయాయి. పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టి దానిలో షుగర్ చెప్పాను కదా, ఈ కప్పుతో 1.5 కప్పు వేస్తున్నాను. అంత సరిపోతుంది. వేసుకొని చక్కగా 1.5 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకుందాము, సరిపోతాయి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అవి కరిగేదాకా కలుపుకుందాము. ఈలోపు 3 యాలకుల్ని దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. వేసేసుకొని పంచదార కరిగించుకొని పాకం పట్టుకుందాము. గులాబ్ జామ్ పాకం లూజ్గానే ఉంటుంది కదా, చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇప్పుడు కరిగిపోయింది, మరిగిపోయింది పంచదార పాకం, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి బాల్స్, అవి వేసుకుందాము. గులాబ్ జామ్ బాల్స్ వేసేసుకొని 1 అవర్ పాటు నానబెడితే సూపర్గా రెడీ అవుతుంది గులాబ్ జామ్. ఇదిగో నానిపోయింది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా పాన్లోనే వాటర్ 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. అవి కూడా బాగా మరిగించుకొని దాంతోపాటు సేమియా వేసుకుందాము. సేమియా వేసుకొని ఉడికించుకుందాము. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక దానిలో నేను పంచదార సరిపోలేదు అనిపిస్తుంది, 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని వాటర్ ఇంకిపోయాయి కదా, పంచదార కూడా కరిగించేసుకుందాము. ఇప్పుడు కరిగించుకొని దానిలో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా లాస్ట్లో ఉంది, కరిగిపోయింది కాబట్టి ఈ కొంచెమే ఉంది, వేసేసుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్. నెయ్యి ఫస్ట్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు కూడా నెయ్యి వేస్తే దాని టేస్టే వేరుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు గులాబ్ జామ్ పక్కన పెట్టుకున్నాం కదా, నానిపోయిన గులాబ్ జామ్ని దీనిలో మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని కలుపుకొని 1 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో ఉంచుకుంటే గులాబ్ జామ్, సేమియా గులాబ్ జామ్ రెడీ. స్వీట్ రెడీ అండి, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా మంచి మంచి వంటలు మీకోసం ట్రై చేస్తూనే ఉంటాను. పిల్లలు మీకు ఇంకా ఏమన్నా వేరే వంటలు కావాలంటే చెప్పండి, చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగో ఇలా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మనం వేపు పెట్టుకున్నాం కదా, ఇంకా స్వీట్ యమ్మీగా రెడీ అయిపోయింది. వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయింది, స్వీట్ రెడీ అయిపోయింది. టెక్స్చర్ కూడా బాగుంది. అదిగోండి, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.